అని బృహదారణ్యకోపనిషత్తులు. నీ కంట్లో ఏడుగురు దేవతా శక్తులు ఉన్నాయి, ఏడుగురు దేవతల శక్తులు ఉన్నాయి, నువ్వు గమనించేవారు. తమేతాసప్త అక్షితయ ఉపతిష్టంతే, ఏతాసప్త ఈ దేవతాశక్తులు ఏడు అక్షితయ ఉపతిష్టంతే, నీ కంట్లో ఉన్నాయ్యా, కళ్ళజోడెట్టు కూర్చోవడం కాదు ఎంతసేపు అని. ఎక్కడున్నాయ్యా? తద్యా ఇమా అక్షం లోహిన్యో రాజయస్తాభికి తాభిరేనగం రుద్రో అన్వాయత్తక. నీ కంట్లో ఎర్రటి జీరలు ఉన్నాయా లేదా? అవి రుద్రుడు అన్నారు. రుద్రుడు ఎర్రగా ఉంటాడు పాపం, ఆ ఎర్ర జీర రుద్రుడు కంట్లోనే ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు, అందుకే దేవుడు శరీరంలో ఉన్నాడు అని. అంతేకాదు తద్యా ఇమా అక్షన్ యక్షన్ పర్ ఆప పర్జన్య, కంట్లోంచి నీళ్లు వస్తున్నాయా లేదా? వరుణుడు నీ కంట్లో ఉన్నాడు పర్జన్య. యా కనీనికాతయా ఆదిత్యక, జ్యోతి కంటి జ్యోతి ఉందా లేదా? చూపు కనపడుతోంది కదా, వెలుగు సూర్యుడు అనమాట, అదే సూర్యుడు. నీ శరీరం వరకు నీ కంట్లో జ్యోతి, సృష్టి అంతటికే ఆకాశంలో జ్యోతి, తేడా ఏముంది? చిన్నది పెద్దది, చిన్నది పెద్దది. మన కంట్లో ఉన్న ఎర్రజీర రుద్రుని యొక్క సూక్ష్మ రూపం, కైలాసంలో ఉన్న రుద్రుడు స్థూల రూపం పెద్ద రూపం. మన కంట్లో ఉన్న నీళ్లు వరుణదేవతకి సూక్ష్మ రూపం, సృష్టి అంతా వ్యాపించిన వాన సముద్రము నీటి స్వరూపం ఏది ఉందో అది స్థూల రూపం. చిన్న పెద్ద, ఇది 100 గ్రాములు అది 100 కేజీలు, అంతే తేడా. యా కనీనికాతయా ఆదిత్యః, కంటి గుడ్లో చూపు ఎంత ప్రధానమండి, కాంతి. అదే కదండి ఇప్పుడు ఐ లిబ్ అని చెప్పి తీసుకుంటే, ఐ రిబ్ అని తీసుకుంటున్నారు కదండి, అదే సాక్ష్యం ప్రధానంగా, డిఎన్ఏ అందులోనే ఉంటుంది. ఇదివరకేమో వేలుముద్రలు నమ్మేవారు, లేదు రకరకాలుగా మాయలు అయిపోతున్నాయి. ఫోటోలు నమ్మేవారు, అమ్మో మార్ఫింగ్లు అయిపోతున్నాయి. పుట్టుమచ్చలు నమ్మేవారు, ఒక వయసు వచ్చాక పోతాయి. అందుకే పుట్టుమచ్చల ప్రకారం శాస్త్రవరం చెబితే గోమ్మే కొట్టి పంపేయండి, చెప్పొద్దని చెప్పండి. పుట్టుమచ్చలకి జీవితానికి సంబంధం లేదు, అవి ఒక వయసులో ఉంటాయి తర్వాత పోతాయి. పుట్టుమచ్చలు ఎలాంటివి అంటే మనం ఏ పర్వానవో వండుతుంటే చూడండి, అందులో ఏలక్కాయలు వేసామనుకోండి, నల్ల నల్ల చుక్కలు అక్కడక్కడ ఉంటాయి. అలాగే మన శరీర నిర్మాణంలో నల్ల చుక్కలు ఎర్ర చుక్కలు ఉంటాయి అంతే, దానికి ఏమి మన జీవితానికి సంబంధం లేదు. వాటిని బట్టి జాతకాలు చెప్పకూడదు, ఇదంతా మాయే. అసలు మొత్తం దేవతా విభాగమే మాయా అంటుంటే పుట్టుమచ్చలోనూ చిలక జాతకాలు మరీ మాయా, మాయలో మాయా, పెద్ద మాయ. ఇంక నువ్వు అజ్ఞానంలో పడిన కొద్దీ ఉంటూనే ఉంటాయి అలాగే, నువ్వు జ్ఞానంలోకి రావాల్సిందే ఎవడే అనలేడు నేను, రావాల్సిందే ఉంటే ప్రతివాడు ఆడుకుంటాడు నీ జీవితంతో, ప్రతివాడు ఆడుకుంటాడు. ఆ జ్ఞానమే ఇక్కడ బోధిస్తున్నాడు. ముగ్గురయ్యా యా కనీనికాతయా ఆదిత్య యత్ కృష్ణం తేన అగ్ని, కంట్లో నల్లగుడ్డు ఉంది చూడండి, నలుపు రంగు, అది అగ్ని స్వరూపం. అగ్ని ముదిరిన కొద్దీ ఎరుపు మారి నలుపుగా మారుతుంది పొగ. అందుకని యత్ కృష్ణం తేన అగ్ని యత్ శుక్లం తేనే ఇంద్రహ, తెల్లటి కంటి పాప ఉంది, తెల్లటి కనిగుడ్డు, అది ఇంద్రుడు. ఇంద్రహ అనేది అదే. ఇంకా విచిత్రం, అధర ఏనం వర్తన్య పృథివ్యన్వాయత్త, కంటికి కింది రెప్ప అది భూమి, జౌరుత్తరయా పైరెప్ప ఆకాశం. ఇప్పుడు మొత్తం భూమి ఆకాశాలు రుద్రుడు ఇంద్రుడు సూర్యుడు వరుణుడు మన కంట్లో ఉన్నారండి, ఎక్కడ కింది కింది వెళ్ళడం అర్థం చూసి కూడా చెప్పారు. అలాగని కంటి మీద నీళ్లు పోసేసి కంట్లో పసుపు వేసేసారనుకో ఉన్న కళ్ళు పోతాయి.